కోవిడ్ నేపథ్యంలో 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు కనుక దేశవ్యాప్తంగా వాటిని 70 అనే నెంబర్ ఏదైతే ఉందో దానిని అనుసరించి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎక్కడ కూడా అవి తగ్గకుండా ప్రతి మండలంలో ప్రతి వార్డులో 70 మొక్కలు నాటడం కానీ 70 మంది మినిమం రక్తదానం చేయడం కానీ అలాగే 70 మంది దివ్యాంగులకి వాళ్ళకి ఆ పనిముట్లు ఇవ్వడం కానీ ఇలా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రతి మన్ కీ బాత్ లో కూడా పర్యావరణ పరిరక్షణ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ స్వచ్ఛ భారత్ ఉద్యమం కారణంగానే దేశం యావత్తు కూడా అవేర్నెస్ పెరిగింది. అన్ని చోట్ల కూడా స్వచ్ఛతే పరమావధిగా ప్రజలు పనిచేస్తున్నారు. దాని యొక్క ఆ ఉద్యమం యొక్క గెలుపు ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రులు ఏవైనా పారేస్తే అమ్మా నాన్న స్వచ్ఛ భారత్ అని చెప్పే దిశగా వెళ్ళిందంటే స్వచ్ఛ భారత్ ఆ విజయంగా విజయం సాధించింది. అంటే ఇంకా చాలా ఎత్తు చాలా ఎక్కువ జరగాల్సి ఉంది దేశవ్యాప్తంగా, అది త్వరలోనే జరుగుతుంది. దాంతోపాటు ఈ గత సంవత్సరం ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా చేయాలని చెప్పి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం జరిగింది. కనుక పెద్ద ఎత్తున ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని నిషేధించే విధంగా మేము చర్యలు తీసుకోవడం, అన్ని చోట్ల అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అలాగే స్వచ్ఛ భారత్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఒక హాస్పిటల్ కానీ ఒక గుడి కానీ తీసుకొని పూర్తిగా శుభ్రపరిచి ఇచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి అది సహజంగా నిత్య క్రియగా మారాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము అనేక చోట్ల ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడి యొక్క పుట్టినరోజు కూడా అట్టహాసంగా చేసుకునే దాఖలా లేవు. నరేంద్ర మోడీ గారికి ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశ ప్రధాని అంటే డిసెంబర్ 25 కార్యక్రమం మేము పెద్ద ఎత్తున చేస్తుండేవాడు. అది కూడా గుడ్ గవర్నర్స్ డేగా నరేంద్ర మోడీ గారు దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చూపించడానికి అది నమూనాగా మారింది. అలాగే సేవే మార్గంగా రాజకీయాల్లో పనిచేయాలని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో ప్రధానమంత్రి ప్రధాన సేవకుడిని అని చెప్పి ఆయన ప్రధాన పీఠ ఎక్కడం జరిగింది. కనుక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి రాజకీయ నాయకులు సహజంగానే ఈ సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క 7 రోజుల కార్యక్రమం మేము పెట్టుకోవడం జరిగింది. అలాగే 7 రోజుల కార్యక్రమం తర్వాత సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు ఇది కూడా కొనసాగింపే. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి 150 జయంతోత్సవాల సందర్భంగా అవి ముగింపు సందర్భంగా డిసెంబర్ 25 దీన్దయాల్జీ యొక్క పుట్టినరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఆయన 7 రోజులు కూడా ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ సప్తాహం లాగా తీసుకోవడం జరుగుతుంది. ఈ దేశీయ వస్తువులు ఏమైనా వాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాలు సుమారు ఈ 14 రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 21 వరకు ఆ కార్యక్రమం, తర్వాత 25 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన ప్రచారం, అలాగే స్వయం సమృద్ధి భారత్ సాధించాలంటే వోకల్ ఫర్ లోకల్, లోకల్ వస్తువులే వాడాలి అనే ఆలోచన ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా నేతలు జరుపుకునే పుట్టిన రోజులకి దీనికి టోటల్ గా డిఫరెన్స్ ఉంటుంది, అంటే 180 డిగ్రీస్ తేడా ఉంటుంది. అందరికీ తెలుసు మన నాయకులు రాష్ట్రంలో నాయకులు అవడండి, ఇంకెవరైనా సరే పుట్టినరోజులు ఉంటే పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ బలవంతంగా వసూలు చేసి అట్లాగే హోర్డింగ్స్ కంపల్సరీ హోర్డింగ్ పెట్టకపోతే వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. హోర్డింగ్స్ పెద్ద పెద్ద పార్టీలు 5-స్టార్ హోటల్స్లోని కావలసిన వాళ్ళని పిలిచి రకరకాల పార్టీలో ఏముంటాయో అనేది ఇంక విపులంగా చెప్తే బాగోదు. రకరకాలుగా పెద్ద ఎత్తున వినోదాలు చేసుకుంటూ వారు సమయం గడుపుతారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులైన మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు మేము కేవలము సేవలు చేయటానికి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో వారికి మా చేతనైన సహాయం, ఒక 70 మందికి ప్రతి వార్డులో కానీ వారందరికీ కూడా సహాయం చేసి అట్లాగే అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టాలనేది భారతదేశం మొత్తం మీద కూడా
ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం రోజులు 14వ తారీఖు నుంచి మొదలుపెట్టి జరుగుతుంది భారతీయ జనతా పార్టీ. దీని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.